इलांट गज दొంగన మేమిక్కడ గెలిపించిందని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా కుప్పం ప్రజలు ఈ రోజు బాధపడుతున్న పరిస్థితి అందుకే ఎవ్వరు కూడా ఈ బందులో పాలు పంచుకోలేదు కానీ ఒక దరిద్రుడు ఉన్నాడు అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు జనసేన పార్టీని పెట్టి దాని చంద్రసేనగా మార్చి చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే ఆయనే ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీలో నేను పొత్తులో ఉన్నా అంటాడు ఆ భారతీయ జనతా పార్టీ కాదు కదా కమ్యూనిస్టులు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు దొంగలాగా దొరికిపోతే బందకు సపోర్ట్ చేయకపోయినా ఈ రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే అర్థం ఏంటి పొత్తు కోసం బీజేపీ కావాలి ప్యాకేజీ కోసం తెలుగుదేశం పార్టీ కావాలి ఈరోజు అందరికీ అర్థమైంది పవర్ స్టార్ కాదు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకంటే 2019 లో మీ అందరూ కూడా ఆయన ప్రెస్ మీట్ టెలికాస్ట్ చేస్తుంటారు ఒకసారి రివైండ్ చేసుకోండి చంద్రబాబు నాయుడు లోకేష్ అంత అవినీతి పరులు లేదు వాళ్ళని తరిమి తరిమి కొట్టండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అదే అవినీతిలో చంద్రబాబు నాయుడు దొరికిపోతే ఆయనకు నేను మద్దతిస్తాను ఆయన కోసం లోకేష్ తో కలిసి పోరాడతాను అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం ఇంకోటి ఉందా అని అడుగుతున్నా ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేశాడు ఇంకా లోకేష్ కూడా ఊడిగం చేస్తాను అంటుంటే జనసేనలో ఉన్న కార్యకర్తలు రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని ఎటు పోవాలో అర్థం కాక ఎటో చూస్తున్నారు తన తల్లిని చంద్రబాబు నాయుడు లోకేష్ 10 కోట్లు ఖర్చు పెట్టి తిట్టించారు దీన్ని డిస్కషన్లు పెట్టించి పచ్చ ఛానల్ అవమానించారని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో రంకెలేసావే అర్ధరాత్రులు నువ్వు ఏ మెంటల్ స్టేటస్లో ట్వీట్లు పెట్టావే అవన్నీ మర్చిపోయావా ఈరోజు నీ తల్లిని తిట్టినా పర్లేదు కానీ ప్యాకేజీ ముఖ్యమని వాళ్ళ కోసం పాటుపడుతున్నావే అది చూసి నిజంగా అసహ్యమేస్తుంది నిన్న నువ్వు చంద్రబాబు నాయుడు కోసం పరిగెత్తుకుంటూ వస్తే శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆపితే ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని అడిగావే మరి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారిని హింసిస్తుంటే మీ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగితే నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారే ఆ రోజు ఎందుకు అడగలేదు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే పాస్పోర్ట్ కావాలా వీసా కావాలని ఈరోజు అడుగుతున్నావు ఆ రోజు మీ అన్నని అరెస్ట్ చేసినప్పుడు కింద పడి దొల్లలేదే ఈరోజు దొంగలాగా ఆధారాలతో దొరికిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే కింద పడి దొల్లుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఊడిగం చేయడం కోసమని రాష్ట్ర ప్రజలకంతా అర్థమైపోయింది ఇంకా సిగ్గు లేకుండా దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్తే దోచేసిన డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడని చెప్తున్నావు నీకు ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీలో ఎవరికో చెప్పి ఆడిస్తానన్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విచారణన్నా వేయించండి మా అన్న తప్పు చేశాడని ప్రూవ్ చేయండి పిల్లల్ని చూడటానికి వెళ్తే కూడా రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నావే సిగ్గు లేదు నీకు ఈరోజు ఆ షెల్ కంపెనీలో నీకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు అన్నీ బయటకు వస్తాయి సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అవినీతి ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం ఇంకొకసారి అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపులని ఊదరగొడితే ఊర్లల్లో తరిమి కొడతారు ప్రజలు ఈరోజు రెండు ఛానళ్ళు కాదు ఆ రెండు పచ్చ ఛానళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా ఉంది యూట్యూబ్లు ఉన్నాయి అందరి జోబుల్లో సెల్ ఫోన్తో కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎప్పుడేం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు ఎవరికి ఏంట్లో సంబంధం ఉంది అనేది అన్నీ తెలిసిపోతాయి ఇంకా సింపతి నాటకాలు ఆడాలనో తప్పించుకోవడానికి డ్రామాలు చేయాలనుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అందుకే మీ బంద్ని బంద్ కాదురా బంద్ అని చెప్పేసి ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పటికైనా
చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి అనకొండను అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఇక ఏ కుంభకోణంలో వీళ్ళు తప్పు చేశారో అన్నిటిలో కూడా వీళ్ళని బయట రాకుండా చేయించండి ఇప్పటికే ఇనికేదో అనుభవం ఉందని రాష్ట్రం విడిపోయినప్పుడు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకి మోసం చేసి ప్రజల డబ్బును దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూతుల